విశాఖ జిల్లా సింహాచలంలో వెలిసిన శ్రీ లక్ష్మి వరాహలక్ష్మి స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ ఏకాదశి నాడు కడురమ్యంగా జరుగుతుంది. ఆ రోజు స్వామివారిని బయటికి తీసుకువచ్చి ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపిస్తారు. ఎంతో రమణీయంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లాల నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తారు. సాయంత్రము 7 గంటలకు దిగువ జరుగుతుంది. ఈ కళ్యాణం చూడడానికి కూడా రమ్యంగా ఉంటుంది. పంతులు గారు చూడండి ఎంత బాగా దండలతోని ఎలా వీక్షిస్తున్నారో చూడండి. ఎంత ఉత్సాహంగా ఈ కళ్యాణం జరిపిస్తారు. పలు దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు. ఆనంద గజపతిరాజుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణము ఎప్పుడు ఇక్కడ రమ్యంగా జరుగుతుంది. సింహగిరిపై వెలిసిన ఈ వరాహ లక్ష్మి నరసింహస్వామి స్వామివారిని దర్శించుకునేటకు వివిధ రాష్ట్రాలను కూడా జనము తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు. ఉత్సవమూర్తులను దర్శించుకుంటే చాలా పుణ్యం ఉంటుంది. దేశ విదేశాల నుండి కూడా జనాలు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు.